నమస్కారం బోరుగడ్డ అనిల్ కుమార్ అనే స్వప్రకటిత రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు మూడు వర్గాలుగా చీలిపోయిన రిపబ్లికన్ పార్టీకి ఏ చీలిక వర్గానికి రాష్ట్ర అధ్యక్షుడో చెప్పుకోలేని దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే అరగంటలో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని లేపేస్తానని తెగ ఉబలాట పడతా ఉన్నాడు రానాయన నువ్వు వస్తావని నువ్వు చంపుతావని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నావు ఎప్పుడు వస్తావో చెప్పు కొంచెం ఆ డేటు టైము ఆ ప్లేసు చెప్పి పుణ్యం కట్టుకో పిచ్చోడా తెలుగుదేశం పార్టీలో డెబ్భై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర భార్యా బిడ్డలకి చెప్పి ఒప్పించి వచ్చి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు చావుకు తెగించి ప్రాణాలను పణంగా పెట్టి చావో రేవో తేల్చుకునే బ్యాచ్ ఉన్న డెబ్బై లక్షలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయినా బ్రతుకైనా జంకం జంకం అని చెప్పే పులిబిడ్డలు రా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీ వీళ్లను దాటుకొని ఈ డెబ్భై లక్షల మందిని దాటుకుని నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని టచ్ చేస్తావా రా దమ్ముండే రాధవవాగుడు వాగడం కాదు నోటుకొచ్చినట్టు తాగినట్టు వాగడం కాదు నువ్వు మునగడవైతే రా పదహారు క్లైమోర్ బాంబ్స్ నలభై అడుగులు ఎత్తుకు లేపి నక్సలైట్లు కొడితే చంద్రబాబు నాయుడు గారి ఒంట్లోంచి ఒక్క నెత్తురు చుక్క నేల కొలిగిందిరా పిచ్చోడా ఆయన ధైర్యం స్థైర్యం ఇంచు కూడా చెక్కు చెదరలేదు అది చంద్రబాబు నాయుడు నీలాంటి వాళ్ళని నీ పార్టీ నాయకుడు లాంటి వాళ్ళను ఇదిగో ఇంతమందిని చూసి ఆయన ఏడుసార్లు తాగి ఊసేశాడు కాబట్టి కట్టి పెట్టమ్మా నీ కాకమ్మ కథలు ఇప్పటికే మీ పేటిఎం బ్యాచ్గాళ్ళు హైకోర్టు జడ్జిలను తిట్టి సిబిఐకి దొరకకుండా దాక్కుని బతుకుతున్నారు దొంగ బతుకు ఆడెవడ అమెరికాలో ఉన్న పంచు ప్రభాకర్ గడి పోలీసులు దొరకుండా పూటకోచోడ తలదాచుకుని బతుకుతున్నాడు రేపు నీ బ్రతుకు అంతే ఆగితే నీ పార్టీ బ్రతుకు నీ పార్టీ అధ్యక్షుడు బ్రతుకు అంతే ఈ రాష్ట్రం వదిలి గల్లంతే అరవై వేల కోట్ల రూపాయలు సప్లై నిధులు పట్టుకెళ్లి అమ్మఒడిలో దిమ్మరిస్తే కిమ్మనకుండా నోరు మూసుకున్న నువ్వు పద్నాలుగు రకాల తెలుగుదేశం పార్టీ